2019 డిసెంబర్ 17న శాసనసభ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ 3 రాజధానుల ప్రతిపాదన చేయడంతో పాటు దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉంటే తప్పేంటన్న వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి మద్దతిచ్చి ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా రాజధానిని ఎక్కడికీ మార్చబోమని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు. అధికారం చేపట్టిన అనతికాలంలోనే మాట తప్పి మడమతిప్పి తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి నమ్మక ద్రోహాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు పిడికిలు బిగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. వివిధ ప్రజాసంఘాలు, మేధావులు, వివిధ రంగాల్లోని నిపుణులు, దేశ విదేశాల్లోని ప్రవాస ంద్రులు వారికి మద్దతుగా నిలిచారు. 3 రాజధానుల నిర్ణయంతో మనస్తాపం చెంది 247 మంది రైతులు, రైతు కూలీలు అసూలు బాశారు. పోలీసుల లాఠీ దెబ్బల్ని, హింసాకాండను తట్టుకొని మహిళలు ముందు వరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించారు. ఇలా ఉద్యమ జెండా దించకుండా రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న అమరావతి పరిరక్షణ పోరాటం 4 ఏళ్లకు చేరింది. ఈ క్రమంలో సుమారు 3,000 మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమకారులపై 720కి పైగా కేసులు నమోదయ్యాయి. అయినా వారు వెరవకుండా ప్రభుత్వ అణచివేతకు, పోలీసుల దమనకాండకు ఎదురొడ్డి నిలిచారు. ఈ 4 ఏళ్లలో పోలీసులు వ్యవస్థను పెట్టుకొని కానీ ఈ ప్రభుత్వం మొండిగా దమనకాండే చేసిందండి. అయినా మేము ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కూడా ఈ ఉద్యమాన్ని మాత్రం వదిలేదు లేదు. ప్రశ్నిత్తే కేసులు, ఒక మహిళ లేదు, ఒక రైతు లేదండి. రాజధానిలో ఉన్న అందరి మీద కేసులు పెట్టారు. కనీసం ఇటు మా శిబిరం ముందు నుంచి వెళ్తా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా కనీసం మా బాధ పట్టించుకోలేదండి. మేము చెప్పడానికని వెళ్ళినా కూడా 4 సంవత్సరాల్లో మమ్మల్ని అసలు దగ్గరికి రానిచ్చిన పాపమే లేదండి. ఈయన 3 రాజధానులను ప్రకటించిన రోజే సగం చచ్చిపోయాము. సావలేక బతకలేక బతుకుతున్నామండి. ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో 2020 జనవరి 7న చినకాకాని వద్ద జాతీయ రహదారిని అన్నదాతలు దిగ్బంధించారు. దీంతో ఉద్యమాన్ని అణచివేసేందుకు వైకాపా సర్కార్ దుర్మార్గమైన చర్యలకు ఒడిగట్టింది. 144 సెక్షన్ 30 వంటివి ప్రయోగించింది. రాజధాని వీధుల్లో పోలీస్ కవాతులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించింది. పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా రాజధాని ప్రాంతంలోని రైతుల ఇళ్లలోకి వెళ్లి తనిఖీలు చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. 2020 జనవరి 10న విజయవాడ కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతున్న రాజధాని మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. హైకోర్టు జోక్యం చేసుకుని తీవ్రంగా మందలించడంతో పోలీసుల ఉక్కు పిడికిలిని ప్రభుత్వం కొంత సడలించింది. 2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు శాసనసభ సమీపానికి చేరుకోవడంతో పోలీసులు వారిపై లాఠీలు జులిపించారు. ఇలా ఉద్యమాన్ని అణగదొక్కేందుకు, రైతుల గొంతు నొక్కేందుకు జగన్ ప్రభుత్వం చేయని దాష్టికం లేదు. 4 ఏళ్లపాటు ప్రభుత్వ దమనకాండను తట్టుకుని సంయమనం కోల్పోకుండా, హింసకు తావివ్వకుండా రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు. మరి మేము భూములు ఇచ్చినందుకు మేము ఏదైతే మరి కోరుకున్నాం ఆ రోజున, ఆ కార్యక్రమం జరిగే వరకు కూడా వచ్చే ఎలక్షన్లో మరి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి ఏకైక రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపేటట్టుగా ప్రజలందరినీ సన్నద్ధం చేస్తామండి. రోడ్డు మీద వచ్చి నిరసన తెలియజేసుకునే హక్కుని రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి రాజ్యాంగం ద్వారానే మేము ఈ మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి ప్రయత్నించాం తప్ప ఎలాంటి హింసాత్మక ఘటనలు చేయలేదు. అయినా సరే ఈ ప్రభుత్వం మా మీద దాడులు చేసి, మా మీద అక్రమంగా కేసులు బనాయించి 4 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ మమ్మల్ని తిప్పిస్తూనే ఉంది. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 1,000 కోట్ల రూపాయల విలువైన పనులను నిలిపివేసింది. 70-90% నిర్మితమైన భవనాలు సైతం పూర్తి చేయకుండా గుత్తేదారులను పంపించివేశారు. రైతులకిచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. అమరావతి బృహత్ ప్రణాళికను విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అమరావతి నగరపాలక సంస్థ పేరుతో ఓసారి, అమరావతి పురపాలక సంఘం పేరుతో మరోసారి రాజధాని గ్రామాల్ని విడదీయాలని చూసింది. గ్రామసభల ద్వారా వాటికి రైతులు చెక్ పెట్టారు. ప్రభుత్వం ఆర్ఫై పేరుతో మరో నాటకానికి తెరలేపింది. రాజధాని వెలుపల ప్రాంతాలకు చెందిన 50,000 మంది పేదలకు రాజధానిలో సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించింది. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా నిలుపుదల చేయించారు. రాజధానిలో భూముల్ని విక్రయించేందుకు పన్నిన కుట్రలను సైతం రైతులు అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని ఈ రోజు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మేము మా పోరాటాన్ని ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మరి దాదాపు 2-3 నెలల్లోనే మరి ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి పంపించాలని ఎదురు చూస్తున్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి రోడ్డు మీదే ఉన్నారు మహిళలు కానీ, రైతులు కానీ మొత్తం రోడ్డు మీదే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ దానకాడ సృష్టించావు, ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టించావు, ఎక్కడ పడితే అక్కడ జైలు లేపించావు, చివరికి ఎస్సీలను కూడా బేడీ లేపించావు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో దోసుకోవడానికి ఏమి లేదు కాబట్టి 3 రాజధానులు పన్నాగం ఒకటి పెట్టి కాసేపు వైజాగ్ అంటాడు, కాసేపు కర్నూలు అంటాడు. ఈయన ఏమి చేయడండి?
అమరావతి పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు రాజధాని రైతులు 2021 నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. వారికి దారి పొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ప్రభుత్వం తన అక్కసు ప్రదర్శించింది. అడుగడుగునా ఆంక్షలు పెట్టింది. రైతులకు ఆశ్రయమిచ్చిన వారిపై వేధింపులకు దిగింది. ప్రకాశం జిల్లాలో రైతులపై పోలీసులు వీరంగం చేసి లాఠీచార్జికి దిగడంతో పలువురు గాయపడ్డారు. ప్రజల అండతో ఆ పాదయాత్రను రైతులు విజయవంతంగా పూర్తి చేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం 1000 రోజుకు చేరిన వేళ 2022 సెప్టెంబర్ 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి దారి పొడవునా వైకాపా నాయకులే వారికి అడ్డు తగిలారు. రాజధాని రైతులు తమ ప్రాంతానికి ఎలా వస్తారో చూస్తామంటూ ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, వైకాపా నాయకులు బెదిరింపులకు దిగారు. ప్రతికూల పరిస్థితుల్లో రామచంద్రపురంలోని ఆ యాత్రను రైతులు నిలిపివేశారు. అయినా తమ గలాన్ని మాత్రం రైతులు వినిపిస్తూనే వచ్చారు. ఇవాళ ఒక్కొక్కళ్ళ మీద 20 కేసులు లా పెట్టారు ఆడాళ్ళని చూడకుండా. మరి వెళ్తున్నాం వస్తాం, ఏ కేసులు పెట్టారో ఏం రాశారో తెలియదు. పాఠం 41 నోటీస్ తీసుకొని ఇళ్ళకి రావటం. మేమందరం ఎలపూడి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అందరం కలుసుకొని మరి మేము చెప్పుకోవాలి మా బాధలు. ఒకళ్ళు ఒకళ్ళు అని పక్క ఊరు వెళ్తుంటే పొలాలు ఇచ్చింది. 29 ఊళ్ళు కూడా తిరగటానికి వీల్లేదు. వెళ్తుంటే మమ్మల్ని అడ్డం పడి మా ప్లేట్లు కూడా లాక్కుంటే రోడ్డు గడిగి రోడ్డు మీద అన్నం తిన్న రోజులుండే. మేము గత 4 సంవత్సరాల నుంచి మేము పడుతున్న ఇబ్బందులు, మేము పడుతున్న ఆవేదన అంతా వింత కాదండి. మేము తప్పు ఎక్కడా చేయలేదండి, ధర్మవిద్దమే చేస్తున్నాం, శాంతియుతంగానే చేస్తున్నాం. కానీ ఈరోజుకి అమరావతి రైతు అంటే గుర్తెరగకుండా ఇంతమంది చచ్చిపోయినా కానీ ఎందుకు చచ్చిపోయారని కానీ ఏంటని కానీ ఆయన ఆలనాపాలనా కనుక్కోలేదండి. ఒక కేసు పెట్టి ఒక కేసు పెట్టుకుండగలేరు. రాజధాని రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే కోర్టుల్లోనూ న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 2022 మార్చిలో హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కేసు విచారణలో ఉండగానే సీఎం క్యాంప్ కార్యాలయం వివిధ శాఖల కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించేందుకు కుట్ర చేసింది. ఈ ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు రైతులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.